నీట్ 2024 ఫలితాల్లో రెసోనెన్స్ విద్యార్థులు చరిత్ర సృష్టించారని మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు తెలిపారు. రెసోనెన్స్ నిబద్ధతకు ఈ అపూర్వమైన ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ ఫలితాల్లో విద్యార్థి సిద్ధార్థ్ 720కి గాను 715 మార్కులు వచ్చాయన్నారు. 12 మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఆల్ఇండియా స్థాయిలో 143వ ర్యాంకు వచ్చిందని అన్నారు. ప్రత్యేక విభాగంలో విద్యార్థి షణ్ముఖ్ 54 ర్యాంకు పొందారని చెప్పారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. నిన్న రిలీజ్ అయినటువంటి నీట్ 2024 రిజల్ట్స్లో దేశవ్యాప్తంగా కూడా అందరు విద్యార్థులకి మంచి మార్క్స్ రావడం, దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి చాలా మంది విద్యార్థులు ఉండడం, దాంట్లో రెసిడెన్సీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ ఉన్నటువంటి మా అన్ని సెంటర్స్ నుంచి కూడా బాగా పర్ఫామ్ చేయడం, 720 మార్క్స్కి 700 పైన మా స్టూడెంట్స్ ఒక 13 మంది విద్యార్థులు స్కోర్ చేయడం దేశవ్యాప్తంగా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హైదరాబాద్ క్యాంపస్లో ఉన్నటువంటి మా స్టూడెంట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం, అండ్ ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ముగ్గురు విద్యార్థులు కూడా ఒక విద్యార్థికి మెడికల్ సీట్ వచ్చే విధంగా మాకు మంచి రిజల్ట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజురోజుకి పెరుగుతున్నటువంటి కాంపిటీషన్లో దాదాపు 25 లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్లో మెడికల్ సీట్ సాధించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. 2 ఏళ్ల పాటు విద్యార్థులు చాలా కష్టపడి వాళ్ళ టీచర్స్ యొక్క షెడ్యూల్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి ఫాలో అవ్వడం, ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి టెక్నిక్స్ని బేస్ చేసుకుని మారుతున్న ప్యాటర్న్స్కి అనుగుణంగా ప్రిపేర్ అవ్వడం అనేది సాధ్యమవుతుంది.